కరం కి స్వాగతం ముందుగా లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా రెండోసారి పదవి చేపట్టిన ఐదో వ్యక్తిగా రికార్డు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశలో సభను నడపాలని ప్రధాని సూచన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించగానే అదుపులోకి తీసుకున్న పోలీసులు పేదరికం లేని సమాజం కోసం కుప్పం నుంచే తొలి అడుగు పని పనిచేస్తామన్న చంద్రబాబు ప్రజల నుంచి వినతుల స్వీకరణ ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ లేఖ రాయటంపై ఏపీ సర్కార్ అభ్యంతరం పది శాతం సీట్లు లేకుండా గతంలో ఎవరికీ ఇవ్వలేదన్న పయ్యావుల ట్రిపులార్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా గుర్తించాలన్న రేవంత్ ఈ ఏడాదే నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రి గడ్కరీకి విజ్ఞప్తి ఢిల్లీకి చేరిన జగిత్యాల కాంగ్రెస్ పంచాయతీ అధిష్టానం పిలుపుతో హస్తినకు వెళ్ళిన జీవన్ రెడ్డి ఎలా ముందుకు వెళ్తారు అనే అంశంపై ఉత్కంఠ తెలంగాణలో సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు ఉస్మానియా గాంధీ ఆసుపత్రుల్లో వసతి గృహాలకు నిధులు విడుదల చేసిన సర్కార్ ట్వంటీ ప్రపంచ కప్ లో రేపు సెమీఫైనల్స్ తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో ఆఫ్ఘనిస్తాన్ ఢీ రెండో పోరులో భారత్ ఇంగ్లండ్ అమీ తుమి పద్దెనిమిదో లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు ఈ పదవి కోసం నలభై ఎనిమిదేళ్ల తర్వాత అనివార్యమైన ఎన్నికలో ఓం బిర్లా ఇండియా కూటమి అభ్యర్థి కె సురేష్పై గెలుపొందారు ఈ విజయంతో లోక్సభ స్పీకర్ పదవి వరుసగా రెండు సార్లు చేపట్టిన ఐదో వ్యక్తిగా ఓం బిర్లా నిలిచారు ఈ విజయంపై అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ సభను హుందాగా నడిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు అటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విపక్షాలకు సముచిత అవకాశాలు ఇస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు లోక్సభ ఓం బిర్లా ఎన్నికయ్యారు స్వతంత్ర భారత చరిత్రలో మూడోసారి స్పీకర్ పదవి కోసం అనివార్యమైన ఎన్నికలో ఓం బిర్లా మూజువాణి ఓటుతో గెలిచినట్లు ప్రటమ్ స్పీకర్ భర్తృహరి మెహతా ప్రకటించారు ఈ ఉదయం పదకొండు గంటలకు లోక్సభ సమావేశం కాగానే పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లాకు మద్దతుగా ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానం ప్రతిపాదించగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బలపరిచారు ఆ తర్వాత మరికొందరు మంత్రులు ఎన్డీఏకు కు చెందిన ఎంపీలు ఓం బిర్లా అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించారు ఆ తర్వాత ఇండియా కూటమి తరపున కేఎస్ సురేష్ పీర్ శివసేన ఎంపీ అరవింద్ సావంత్ ప్రతిపాదించగా ఇతర పార్టీలకు చెందిన మరికొందరు బలపరిచారు తర్వాత ఓటుతో పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రటమ్ స్పీకర్ ప్రకటించారు ఆ వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఓం బిర్లా వద్దకు వెళ్లి అభినందనలు తెలిపారు ఆయన స్పీకర్ స్థానం వరకు వెంట తీసుకొచ్చి సీట్లో కూర్చోబెట్టారు తర్వాత మాట్లాడిన మోదీ పార్లమెంటు చరిత్రలోనే పదిహేడవ లోక్సభ కాలం స్వర్ణయుగమని కొనియాడారు ప్రస్తుత సభ మరింత బాధ్యతతో వ్యవహరించారు

अमृत काल के इस महत्वपूर्ण कालखंड में दूसरी बार इस पद पर विराजमान होना बहुत बड़ा दायित्व आपको मिला है और आपका पांच वर्ष का अनुभव और आपके साथ हम लोगों का पांच साल का अनुभव हम सबका विश्वास है कि आप आने वाले पांच साल हम सबका मार्गदर्शन भी करेंगे और देश की आशा आपके क्षय पूर्ण करने के लिए ये सदन अपना दायित्व निभाने में आपकी बहुत बड़ी भूमिका रहेगी लोकसभा स्पीकर का ओम बिरला अभिनंदन विपक्ष नेता राहुल गांधी

The question is not how efficiently the house is run. The question is how much of India's voice is being allowed to be heard in this house. Yeah. The idea that you can run the house efficiently by silencing the voice of the opposition yeah. is a non-democratic idea. And this election has shown that the people of India expect the opposition to defend the constitution, the samvidhan of this country. లోక్సభలో భిన్నాభిప్రాయాలకు అవకాశం ఉందని అయితే ప్రతిపక్షాలు చేసే సూచనలు పరిశీలించాలని స్పీకర్ ఓం బిర్లా ప్రభుత్వానికి సూచించారు సభలో వీధుల్లో చేసే నిరసనల్లో తేడా ఉండాలని కోరారు సభలో ప్రతి సభ్యుడికి తగిన సమయం ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में लगातार तीसरी बार एनडीए की सरकार बनी है पिछले एक दशक में जनता की अपेक्षाएं आशाएं आकांक्षाएं बढ़ी है इसलिए हम सबका दायित्व हो जाता है कि हम उनकी अपेक्षाएं आकांक्षाओं को प्रभावित तरीके से पूर्ण करने के लिए सामूहिक प्रयास करें వరుసగా రెండోసారి స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు ఎన్డీఏ మిత్రపక్షాలైన తెలుగుదేశం జనసేన ఇతర పార్టీలు అభినందనలు తెలిపాయి అటు ఓం బిర్లా సొంత నియోజకవర్గం కోటాలో భాజపా శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు ఎన్నికల వేళ ఈవీఎం ధ్వంసం సహా ప్రజల్ని బెదిరించడం దాడులకు తెగబడిన కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎన్నికల హింసకు సంబంధించిన కేసులో పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నారు పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు ఎన్నికల సమయంలో పాల్పడిన నేరాలకు సంబంధించి హైకోర్టు తాత్కాలిక ఉపశమనం కారణంగా ఇన్నాళ్లు అరెస్టు కాకుండా ఉన్న ఆయన్ను తాజాగా ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసినందున పోలీసులు నరసరావుపేటలో అదుపులోకి తీసుకున్నారు తర్వాత ఎస్పీ కార్యాలయానికి తరలించారు మే పదమూడున పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రెచ్చిపోయారు రెంట చింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేశారు బయటకొస్తోన్న సమయంలో చెరుకూరి నాగశిరో అనే మహిళ నిలదీయగా ఆమెను తీవ్రంగా హెచ్చరిస్తూ దుర్భాషలాడారు ఈ ఘటనలపై రెండ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఈవీఎం ధ్వంసం చేయడాన్ని అడ్డుకోబోయిన తెలుగుదేశం ఏజెంట్ నంబూరి శేషగిరిరావు దాడి చేశారు ఈ ఘటనలో పిన్నెల్లి మరో పదిహేను మందిపై కేసు నమోదైంది మే పద్నాలుగున పిన్నెల్లి ఆయన తమ్ముడు వెంకటరామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపుడిలో అలజడి సృష్టించారు రౌడీ మూకలతో తెలుగుదేశం కార్యాలయంపై దాడి చేశారు ఆ పార్టీ సానుభూతి పనులపై దాడులు చేస్తూ ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు అడ్డుకోబోయిన సిఐ నారాయణ స్వామిపై దాడి చేయగా ఆయన గాయపడ్డారు దీనిపై విఆర్ఓ ఫిర్యాదు మేరకు పిన్నెల్లి సోదరులు మరికొందరిపై కేసు నమోదు చేశారు ఈ కేసులకు సంబంధించి తనను అరెస్టు చేస్తారనే భయంతో పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు తర్వాత హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా జూన్ నాలుగు వరకు అరెస్టు వద్దని హైకోర్టు ఆదేశించింది జూన్ నాలుగున ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏజెంట్ల నియామకానికి ఇబ్బంది లేకుండా ఆయనకు అరెస్టు నుంచి మినహాయింపునిచ్చింది అయితే నంబూరి శేషగిరిరావు దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు పిన్నెల్లిని అరెస్ట్ చేయకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు వెంటనే తగిన ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం చేసింది తర్వాత హైకోర్టులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్పై వచ్చిన తీర్పు రిజర్వ్ చేసి ఉంచింది ఇవాళ ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది వెంటనే పోలీసులు పిన్నెల్లిని అరెస్టు చేసి ఎస్పీ కార్యాలయానికి తరలించారు ఈవీఎం ధ్వంసంతో పాటు పోలింగు తదనంతర ఘటనలను పరిశీలిస్తే పిన్నెల్లికి బెయిల్ వచ్చే అవకాశమే లేదని హైకోర్టు న్యాయవాది శుంకర రాజేంద్ర ప్రసాద్ చెప్పారు సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో ఏంటంటే సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ చేసేటువంటి వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వకూడదు అనేటువంటిది కూడా అనేక తీర్పుల్లో ఉటంకించడం జరిగింది ఇక్కడ కూడా ఈయన నాలుగు నేరాల్లో ముద్దాయిగా ఉన్నారు నాలుగు నేరాల్లో ముందస్తు బెయిల్ పెట్టారు నాలుగు తీవ్రమైనటువంటి నేరాలు అందుకని ఏంటంటే ఈ రోజున ఆయనకి బెయిల్ని డిస్మిస్ చేయడం జరిగింది కానీ అన్ని తీవ్ర నేరాలు కాబట్టి ఏంటంటే వెంటనే బెయిల్ వస్తుందనే దానికి కూడా మనం భావించడానికి వీల్లేదు చూసిన సాక్షులు కూడా వాళ్ళు చెప్పలేనంత భయభ్రాంతులకు గురవుతున్నారు అనేటువంటిది కూడా వీళ్ళకు ఉన్నటువంటి ఒక వ్యతిరేకమైనటువంటి పాయింట్ తప్పితే వాళ్ళకి అనుకూలమైనటువంటి పాయింట్ కాదు ఎందుకంటే వీళ్ళు ఎవరినైనా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఎవరినైనా బెదిరించగలుగుతూ ఉన్నారు మరోవైపు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుడు వెంకటరామిరెడ్డి ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు ఏపీలో ప్రభుత్వం మారినా పోలీసులు వెంకట్రామిరెడ్డి అరెస్టు విషయంలో చర్యలు తీసుకోలేదు పేదరికం లేని సమాజం కోసం వేసే తొలి అడుగు కుప్పం నుంచే మొదలు పెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు సొంత నియోజకవర్గంలో రెండో రోజు పర్యటనలో భాగంగా ఉదయం కుప్పంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు సంస్థలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అక్కడి నుంచి కుప్పం డిగ్రీ కళాశాలకు వెళ్లిన ఆయన నియోజకవర్గ అభివృద్దిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు పేదరికం లేని గ్రామం పేదరికం లేని మండలం పేదరికం లేని నియోజకవర్గంగా ముందు కుప్పాన్ని తయారు చేస్తామన్నారు దీనికోసం అధికారులు పనిచేయాలన్నారు బలవంతపు జన సమీకరణతో పెద్ద పెద్ద సభలు భారీ కాన్వాయలు సైరన్ల మోతతో హంగామాలు తమ ప్రభుత్వంలో ఉండవని తెలిపారు సాయంత్రం ఆరు గంటల తర్వాత సమావేశాలు వద్దని మంత్రులకు ఇప్పటికే చెప్పానన్నారు కుప్పంలో రౌడీయిజం హింస గంజాయి అక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో కనిపించకూడదన్నారు రాజకీయ ప్రోద్బలంతో పెట్టిన తప్పుడు రౌడీ షీట్లను ఎత్తివేయాలన్నారు తర్వాత పిఎస్ మెడికల్ కళాశాలలో పార్టీ శ్రేణుల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు అఖండ విజయాన్ని అందించిన ప్రజలతో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు పల్లెలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే అక్కడి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అందుకోసం అన్ని చర్యలు తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు అందుకే పారిశుద్ధ్యం కోసం నిధుల్ని సక్రమంగా వినియోగించి సమస్యలు రాకుండా చూడాలని పవన్ అధికారులను ఆదేశించారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యకలాపాలపై పవన్ ఇవాళ అధికారులతో సమీక్షించారు పల్లెల్లో పారిశుద్ధ్య పనులు చెత్త తరలింపు పచ్చదనం పెంపు వంటి కార్యక్రమాలపై అధికారులు ఆయనకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు ఐదేళ్లలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధుల వినియోగంపై పవన్ ఆరా తీశారు స్వచ్ఛ భారత్ కేంద్రం ఇచ్చే నిధులు కూడా దారి మళ్లించిన విషయం ప్రస్తావనకు వచ్చింది ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదని పవన్ స్పష్టం చేశారు దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం సాయశక్తిలా కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు ఢిల్లీలో ప్రధాని మోదీతో తెలుగుదేశం ఎంపీలు ప్రత్యేకంగా సమావేశం కాగా ఆ విషయాన్ని ఆయన ఎక్స్వేదికగా వెల్లడించారు కేంద్రం రాష్ట్రంలో తెలుగుదేశం భాజపా కలిసి పనిచేస్తున్నాయన్న ప్రధాని మిత్రుడు చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వివరించారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ లో విలీనం చేయాలని ఆంధ్రప్రదేశ్ భాజపా ఎంపీలు కేంద్ర మంత్రి కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు విశాఖ ఉక్కు కర్మాగారం అంశంపై కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీలు స్టీల్ ప్లాంట్ ను లాభాల బాట పట్టించే ప్రణాళిక అందించినట్లు సమావేశం తర్వాత వెల్లడించారు తమ ప్రతిపాదనపై మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించినట్లు వివరించారు గతంలో కూడా విశాఖ ఉక్కు అంశంపై ఇచ్చిన వినతుల ఆధారంగా అధికారులతో చర్చలు జరిపినట్లు కుమారస్వామి చెప్పారని ఎంపీలు తెలిపారు విశాఖ ఉక్కు కర్మాగారానికి వైభవం తెచ్చేందుకు అవసరమైన అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని మంత్రిని కోరినట్లు ఎంపీలు వివరించారు అధికారులతో చర్చలు జరిపిన తర్వాత ఇదే విషయంపై రెండు నెలల్లో మరోసారి చర్చిద్దామని కేంద్ర మంత్రి చెప్పినట్లు ఎంపీలు తెలిపారు తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది అందుకు ఈ ఏడాది ఎన్హెచ్ఏఐ వార్షిక ప్రణాళికలో నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది ఈ మేరకు కేంద్ర రవాణా రహదారుల శాఖ మంత్రి గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు తెలంగాణలో నిర్మించాల్సిన రహదారులపై గడ్కరీతో చర్చించినట్లు మంత్రులు తెలిపారు జగిత్యాల పెద్దపల్లి మంతని కాటారం మధ్య ఉన్న రహదారిని జాతీయ రహదారి ప్రకటించి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు వెల్లడించారు ఈ రహదారి పూర్తయితే తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ప్రజలకు అనువుగా ఉంటుందని గడ్కరీకి వివరించారు దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన కాళేశ్వరానికి అనుసంధానత పెరుగుతుందని కేంద్ర మంత్రికి తెలిపారు రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకంగా ఉన్న హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించాలని గడ్కరీని కోరినట్లు వెంకట్రెడ్డి తెలిపారు సంతోషకరమైన వార్త రెండు రాష్ట్ర రాజధానులకు సంబంధించిన సిక్స్ లేన్ రోడ్డు ఆఖరికి ఇప్పుడు జిఎంఆర్ సంస్థలు కట్ చేసి జూలై ఎండింగ్లో డిపిఆర్ చేసి టెండర్ విలువబోతున్నాం దాన్ని టూ ఇయర్స్ లోపే దాదాపు నాలుగు వేల కాస్ట్తోని నాలుగు వేల కోట్లతోని సిక్స్ లేన్ హైదరాబాద్ విజయవాడ చేస్తున్నాం దానికి ఫార్లగా ఫ్యూచర్లో టూ థౌజండ్ థర్టీన్ ఏపీ బైక్ ప్రొషన్ యాక్ట్ ప్రకారం ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తామని ఉన్నది దానికి కూడా డిపిఆర్ చేస్తున్నాం గ్రీన్ఫీల్డ్ హైవే అని చెప్పి మినిస్టర్ గారు అధికారులు చెప్పడం జరిగింది జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరటంతో హస్తం పార్టీలో చెలరేగిన పంచాయతీ ఢిల్లీకి చేరింది సంజయ్ ను చేర్చుకోవటంపై అలకబోని సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు తెలంగాణ నాయకత్వం చేసిన ప్రయత్నాలు ఫలించని పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను ఢిల్లీకి ఆహ్వానించింది ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ జీవన్ రెడ్డిని వెంట పెట్టుకుని ఢిల్లీ బయలుదేరి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ నుంచి ప్రస్తుతం ఢిల్లీలోనే ఉండగా జీవన్ రెడ్డి వారితో సమావేశం అయ్యే అవకాశం ఉంది అనంతరం కాంగ్రెస్ పెద్దలతో కూడా భేటీ ఉంటుందని తెలుస్తోంది నలభై ఏళ్ల నుంచి కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నేత అలకపోనటం పార్టీ శ్రేణుల్లో తప్పుడు సంకేతాలు వెళ్తుందని భావించిన కాంగ్రెస్ అధిష్టానం ఈ మేరకు నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి బాబు తదితరులు బుజ్జగించినప్పటికీ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో కొనసాగుతానని చెప్పిన వేళ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది తెలంగాణ ఆసుపత్రుల్లో సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్ల ఆందోళన విరమించారు గత అర్ధరాత్రి వరకు మెడికల్ హెల్త్ డైరెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో జరిగిన చర్చల్లో ఉస్మానియా గాంధీలోని జూనియర్ డాక్టర్లకు వసతి భవనాల ఏర్పాటుకు అంగీకారం కుదిరింది కాకతీయ యూనివర్సిటీలో రహదారుల పునరుద్దరణకు నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ మేరకు ఉస్మానియా గాంధీల్లో జూనియర్ డాక్టర్ల వసతి గృహాలు రోడ్ల నిర్మాణానికి రెండు వందల నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు గాంధీకి డెబ్బై కోట్ల రూపాయలు ప్రభుత్వం జీవో ఇచ్చింది కాకతీయ రోడ్ల ఏడు ఐదు కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మరోవైపు ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవన నిర్మాణంపై ఎలాంటి హామీ రానుంది ఈ సాయంత్రం వరకు అక్కడ జూడాలు సమ్మె కొనసాగించారు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహతో జూడాలు జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమించారు మనకందరికి సంబంధించిన శాఖ వృత్తి ప్రొఫెషన్ ఇందులో రాజకీయాలు అవసరం లేదు రాజకీయాలు వద్దు ఇవ్వరు అడిగిన రో కూర్చున్నామో మన పిల్లలు ఏం అడుగుతున్నారు డిమాండ్స్ ఏంటి ఎంతవరకు మనం చేయగలుగుతాం ఎస్ ఆల్ జెన్యున్ డిమాండ్స్ మనం కూడా అటెంప్ అటెంప్ట్ చేయాలే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి మేము చేయడం జరిగింది ఉత్తిగా మేముగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మాట్లాడుతున్నాం ఆల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ హెల్తే కానీ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ యాక్టివిటీ కానీ ఏ కమిట్మెంట్ అయితే ప్రభుత్వం చేసింది ఆ కమిట్మెంట్కు మేము కట్టుబడి ఉన్నాము అసెంబ్లీలో జగన్ వైకాపా శాసనసభపక్ష నేత మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పైయాబల కేశవ్ స్పష్టం చేశారు మొత్తం సభ్యుల్లో పదోవంతు ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా వస్తుందని తేల్చి చెప్పారు ఆ విషయం తెలుసుకోకుండా స్పీకర్ కు లేఖ రాయటం పట్ల ఆయన తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేశారు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు గతంలో లోక్సభలో తెలుగుదేశం నేత ఉపేంద్రకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారన్న జగన్ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పారు వారికి ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లుగా మాత్రమే అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు ఉన్నప్పుడు చిటికేస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్న వెనకాల ఐదు మంది వస్తే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా ఉండదన్నారు చిటికెళ్లు వేస్తూనే ఉన్నారు ఐదేళ్లలో ఆ రోజు మీకు తెలుసు కదా టెన్ పర్సెంట్ అనేటువంటిది మళ్ళీ ఇవాళ వచ్చేసి ఆ టెన్ పర్సెంట్ నిబంధన లేదు తూచ్ ఇవన్నీ చూస్తా ఉంటే ప్రజలు అధికారం తీసేసినా మీరు ఇంకా ఆ కొసరు అధికారం కోసం పాకులాడుతున్నట్టు కనపడుతుంది ప్రతిపక్ష నాయకుడు అంటే క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది దాన్ని పెట్టుకునేదో జులుం చేయొచ్చు అనేటువంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నారా మార్చుకోండి ఆలోచన ధోరణి మార్చుకోండి ఆ లెటర్ అంతా చదివితే భాష ఆడున్న పార్టీలన్నీ మాకు ఇవ్వకూడదని ప్రీ డిసైడ్ అయిపోయారు అని అయ్యో మెయిన్ కాదయ్యా ప్రజలు ప్రీ డిసైడ్ అయిపోయారు మీకు హోదా ఇవ్వకూడదని ఈ రోజుకి దేశవ్యాప్తంగా ఫాలో అవుతున్న నిబంధనల ప్రకారం మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేటువంటి అవకాశం లేదు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా పొందడానికి పదేళ్లు పట్టింది మీకు కూడా పది సంవత్సరాలు పడుతుంది ఎందుకనంటే మీ వైఖరి ప్రజల పట్ల మీ ఆలోచన ఎన్నికల్లో ఎందుకు ఓట్లేదని ప్రజల్ని తప్పుబడుతున్న విధానం ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు ప్రతిపక్ష హోదా పొందడానికి కనీసం ఒక పదేళ్ళు పడుతుంది ఆంధ్రప్రదేశ్ లో సహకార వ్యవస్థను సమగ్రంగా ప్రక్షాళన చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా సహకార శాఖ నిర్వహణపై ఆయన తన అభిప్రాయాలు చెప్పారు వైకాపా ప్రభుత్వంలో సహకార వ్యవస్థకు సంబంధించి జవాబుదారీతనం ఉండాల్సిన చోట జేబు దొంగలు పడ్డారని అచ్చెన్నాయుడు విమర్శించారు అవినీతి లెక్కలు తేల్చి మెక్కినదంతా కక్కిస్తామని స్పష్టం చేశారు అవినీతికి పాల్పడిన సహకార సంఘాలు డిసిసిబి బ్యాంకుల్లో సమగ్ర విచారం జరిపి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సీఎం చంద్రబాబు సారథ్యంలో నూతన సంస్కరణలు తెచ్చి సహకార వ్యవస్థను బలోపేతం చేస్తామని మంత్రి తెలిపారు ఆంధ్రప్రదేశ్ రోడ్లను చూసి రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు సైతం పారిపోతున్నాయని ఏపీ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు సచివాలయంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన తెలుగుదేశం హయాంలో ఆర్ అండ్బి శాఖకు పద్నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు బడ్జెట్ ఇచ్చారని గుర్తు చేశారు ఇందులో ఎనభై శాతం ఖర్చు చేశామని వెల్లడించారు వైకాపా ప్రభుత్వం వచ్చాక పంతొమ్మిది వేల నాలుగు వందల ఇరవై కోట్లు కేటాయిస్తే అందులో కేవలం నలభై ఆరు శాతం మాత్రమే ఖర్చు చేశారన్నారు ఏపీకి పరిశ్రమలు రావాలంటే ప్రస్తుత రోడ్లు మారాలని జనార్దన్ రెడ్డి అన్నారు ఆ దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా డోలా బాల వీరాంజనేయ స్వామి బాధ్యతలు చేపట్టారు సచివాలయం మూడో బ్లాక్ లో సాంఘిక సంక్షేమ సచివాలయాలు వాలంటీర్ల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన దస్త్రాలపై మంత్రి సంతకాలు చేశారు సింగరాయకొండ అంబేద్కర్ గురుకులంలో గత ప్రభుత్వంలో రద్దు చేసిన సీట్లను పునరుద్దరిస్తూ సంతకం చేసినట్లు మంత్రి తెలిపారు గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు రెండు వేల ఐదు వందల ఐదు కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలున్నాయన్న మంత్రి ఆ భారం ఇప్పుడు తమపై చేశారు ప్రభుత్వ ఎయిడెడ్ ఉన్నత విద్యా సంస్థల ప్రవేశాల్లో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది గరిష్ట వయో పరిమితిలో దివ్యాంగులకు ఐదేళ్లు సడలింపు ఇవ్వాలని తెలిపింది దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారులోని రిజర్వేషన్ల నిబంధనను ప్రభుత్వ ఎయిడెడ్ ఉన్నత విద్యా సంస్థలకు వెంటనే అమలు చేయాలని పేర్కొంది ఈ మేరకు దివ్యాంగుల శాఖ కార్యదర్శి వాకాటి కరుణ వివిధ ఉన్నత విద్యాశాఖలకు నోటు పంపించారు ఇవాళ మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీ నేతలతో సమావేశమయ్యారు సిద్దిపేట జిల్లా మర్కుక్కు మండలం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో నిన్న కొందరు ఎమ్మెల్యేలతో సమావేశమైన కేసీఆర్ ఇవాళ మల్లారెడ్డి మరి రాజశేఖర్ రెడ్డి లక్ష్మారెడ్డి పల్లా రాజేశ్వర రెడ్డి మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రజనీలతో సమావేశమయ్యారు ప్రస్తుతం పార్టీ వీడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిన కేసీఆర్ కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళినంత మాత్రాన నష్టం లేదని ఎవరు తొందర పడవద్దని సూచించారు రోజుల్లో భవిష్యత్ బాగుంటుందని తనను కలిసిన ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థీకృత నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటామని డీజీపీ ద్వారకా రావు చెప్పారు కొందరు డ్రగ్స్ కు బానిసలు కావటం బాధాకరమన్న ఆయన మత్తు పదార్థాల వినియోగంతో క్రీడాకారులు ఇతర రంగాల ప్రముఖులు జీవితాలు కోల్పోయారని గుర్తు చేశారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ యువత విద్యార్థులు ఈ వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు గంజాయి సాగును అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని రవాణా నిఘా పెడతామని చెప్పారు ఢిల్లీ మద్యం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్ట్ చేసింది రౌస్ ఎవన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అమితాబ్ రావత్ ఆదేశాలతో సిబిఐ అధికారులు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు ఇదే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్ట్ అయ్యి తిహాడ్ కేంద్ర కారాగారంలో ఉన్న కేజ్రీవాల్ ఉదయం కోర్టు ముందు హాజరుపరిచారు ఇదే సమయంలో ఆయనను అరెస్ట్ చేసేందుకు సిబిఐ అనుమతి కోరింది ఇందుకు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అనుమతి ఇవ్వగా కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన సిబిఐ వెంటనే ఆయన కస్టడీ కోసం అభ్యర్థించింది ఈ అభ్యర్థనపై వాదనలు విన్న కోర్టు మూడు రోజుల్లో కస్టడీకి అనుమతించింది ఈడీ కేసులో తనకు బెయిల్ చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు అమలు నిలిపివేస్తూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ను కేజ్రీవాల్ ఇవాళ ఉపసంహరించుకున్నారు ట్రైల్ కోర్టు తీర్పును కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వగా కేజ్రీవాల్ సుప్రీంలో పిటిషన్ వెనక్కి తీసుకున్నారు హైకోర్టు పూర్తి స్థాయి ఆదేశాలు సిబిఐ అరెస్టు వంటి కొత్త పరిణామాల మధ్య సమగ్ర పిటిషన్ వేస్తామని కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోరగా సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది టోల్ ఛార్జీల వసూళ్లపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు రహదారుల నిర్వహణ సరిగా లేనప్పుడు టోల్ వసూలు చేయవద్దని కేంద్ర మంత్రి ఏజెన్సీలకు సూచించారు రోడ్ల పరిస్థితి బాగా లేకున్నా టోల్ రుసం వసూలు చేస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలవుతుందన్నారు ఇప్పటికే సామాజిక మాధ్యమం వేదిక పలువురు ఈ సమస్యను ఎత్తుచూపినట్లు గడ్కరీ పేర్కొన్నారు గుంతలతో కూడిన రోడ్లపై టోల్ వసూలు చేస్తే రాజకీయ నాయకులుగా తాము ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని గడ్కరీ చెప్పారు శాటిలైట్ ఆధారిత టోల్ ఛార్జీల వసూలు విధానాన్ని ఈ ఆర్థిక చెప్పారు తొలి దశలో ఐదు వేల కిలోమీటర్ల రహదారులపై ఈ విధానాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు టోల్ వసూలు కీలకమైన వెహికల్ ట్రాకర్ సిస్టమ్ యూనిట్ ను ఆయా వాహనాల్లో అమర్చాల్సి ఉంటుందన్న గడ్కరీ ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదన్నారు దేశీయ స్టాక్ మార్కెట్లలో రికార్డుల పరంపర కొనసాగుతోంది ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు సహా దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాలు కొనుగోలు చేసేందుకు మదుపరులు మొగ్గు చూపిన వేళ సరికొత్త జీవితకాల గరిష్టాలకు వెళ్లాయి గత సెషన్ లో ఏడు వందల పన్నెండు పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో ఆరు వందల ఇరవై పాయింట్లు పెరగడం సహా ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరింది ఉదయం నాలుగు పాయింట్ల వద్ద సూచి ప్రారంభమైంది మొదట్లో డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది తర్వాత కొనుగోళ్ల మద్దతు క్రమంగా దూసుకువెళ్లిన సెన్సెక్స్ ఒక దశలో డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల యాభై తొమ్మిది పాయింట్ల సరికొత్త జీవితకాల గరిష్టానికి చేరింది చివరకు డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు పాయింట్ల వద్ద స్థిరపడింది జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ నూట నలభై ఏడు పాయింట్లు పెరిగి ఇరవై మూడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది పాయింట్ల సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి వద్ద ముగిసింది ట్వంటీ ట్వంటీ ప్రపంచ కప్ లో సెమీస్ పోరుకు రంగం సిద్ధమైంది భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం ఆరింటికి దక్షిణాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది ఈ మ్యాచ్ తరోబాలో జరగనుండగా భారత కాలమానం ప్రకారం సాయంత్రం ఎనిమిది గంటలకు గయానాలో భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది ఈ టోర్నీలో ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్లను ఓడించి తొలిసారి ఓ ఐసీసీ టోర్నీ సెమీస్ చేరిన ఆఫ్ఘనిస్తాన్ రేపు దక్షిణాఫ్రికాపై అదే జోరు ప్రదర్శించి లోకి దూసుకు వెళ్లాలి అనే పట్టుదలతో ఉంది సమిష్టిగా ఆడితే నాకౌట్ టోర్నీలో తడబడే దక్షిణాఫ్రికాపై గెలవటం పెద్ద కష్టం కాదని ఆఫ్ఘన్ జట్టు భావిస్తోంది ఇక ఈ టోర్నీలో ఒక్క ఓటమి కూడా లేకుండా సెమీస్ చేరిన భారత డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ తో జరిగే సెమీఫైనల్లో అదే జోరు ప్రదర్శించాలని భావిస్తోంది గత దశాబ్ద కాలంగా నాకౌట్ మ్యాచ్లో తడబడుతున్న భారత్ ఈసారి ఎలాంటి పొరపాట్లకు తాబివ్వకుండా ఆడాలనే పట్టుదలతోంది రెండు వేల ఇరవై రెండు ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో పది వికెట్ల తేడాతో ఓడిన భారత్ ఈసారి సెమీస్లో గెలిచి అందుకు బదులు తీర్చుకోవాలని కృత నిశ్చయంతో ఉంది